నా కళ్ళతో నాన్న, నేమ్లో నేమ్ ఉంది. ప్రతి మనిషికి జీవితంలో రెండు పేర్లుంటాయి. ఒకటి తల్లిదండ్రులు ఇచ్చేది, రెండు వారు సంపాదించుకునేది. నాకు రెండు మా నాన్న వల్లే వచ్చాయి. మా నాన్న పూర్తి పేరు మల్లాది వెంకటకృష్ణమూర్తి. తన ఫ్యామిలీ ఆల్బంలో ఆ పేరు వెనుక ఉన్న చరిత్రని వివరించారు. బయట వారికి మా నాన్న మల్లాది గారు, తన కుటుంబ సభ్యులకి కిష్టప్ప, మా అమ్మ తరపు బంధువులకి మూర్తిగారు. తన పేరులో ఉన్న వెంకటని మాత్రం ఎవరూ ఉపయోగించరు. నాకు నాన్న అని పిలిచే అలవాటు లేకపోతే ఆ పేరుని వృధా అవ్వనిచ్చేదాన్ని కాదు. ఇన్ని పేర్లున్న మా అమ్మ సుబ్బారావు అని కూడా పిలుస్తుంది. ఊహాభర్త నందు ఒకరోజు మా అమ్మని మాజీ అని పిలవడం విని, అమ్మని మాజీ అంటే నిన్నేమని పిలుస్తాడు నాన్న అని అడిగాను. నన్ను పితాజీ అని పిలుస్తాడు అని మా నాన్న అన్న వెంటనే మేమందరం నవ్వాము. తండ్రి పేరు పెద్దగా ఉన్న పిల్లలకి ఎందుకు అంత చిన్న పేర్లు పెట్టారు అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే పెద్ద పేరు వల్ల వచ్చే ఇబ్బందులు తెలుసు కనుక. ఒకసారి ఏదో అప్లికేషన్ ఫామ్పై పేరు రాస్తున్న క్లర్క్కి MALLADI అని స్పెల్లింగ్ చెబుతుండగా, ఆ క్లర్క్ కొన్ని అక్షరాలు రాసి మా నాన్న వంక చూసి, మీ పేరుకి ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగారట. ఆ రోజు నా పిల్లలకి కేవలం రెండక్షరాల పేర్లు మాత్రమే పెడతాను అని మా నాన్న నిశ్చయించుకున్నారట. కావ్య పేరులో వాకి యావత్తు ఉందని కాస్త క్లిష్టమైన పేరు పెట్టినందుకు సారీ అని చెప్పారట. ఊహ పుట్టడానికి ముందు ఏదైనా మంచి పేరు ఆలోచించు అని మా అమ్మతో అన్నారట. నేనే ఒక కొత్త పేరుని ఊహించి పెడతాను అని మా అమ్మ బదులివ్వగానే, తనలో ఉన్న రచయిత ఊహాని పసిగట్టి ఊహాని పెడదాం అని అన్నారట. నా పేరు గురించి ఎంతకాలం ఆలోచించారో తెలీదు కానీ స్కానింగ్లో అమ్మాయి అని తెలియగానే లిపి అని ఒకేసారి అన్నారట. నేను అబ్బాయిగా పుట్టుంటే నా పేరు మా నాన్నకి ఇష్టమైన పృథ్వీరాజ్ అయ్యేది. నాకు కొడుకు పుట్టినా అంతే. మా నాన్న ఫేవరెట్ డాటర్ నేనే అనడానికి నిదర్శనం లిపి పబ్లికేషన్స్. నా పేరుపై పబ్లికేషన్స్ని స్థాపించారని తెలిసిన నాకే పబ్లికేషన్స్ పేరుని పెట్టారని గొడవ చేసేదాన్ని. ఇక మీదట చేయలేను కాబోలు. మా నాన్న బుక్స్ అన్నిటిపైన ఉన్న లిపి పబ్లికేషన్స్ని రాసింది 6 ఏళ్ల వయసు ఉన్నప్పటి ఊహ. ఈ రకంగా మా నాన్న ప్రతి పుస్తకంలో ఒక చిన్న పర్సనల్ టచ్ ఉంటుంది. లిపి అనేది నా ముద్దు పేరని చాలామంది భావిస్తారు. నీ ఫుల్ నేమ్ లక్కమాంబ అనుకున్నాను, అలా చెప్పుకోవడం ఇష్టం లేక లిపి అంటున్నావు అనుకున్నాను అని ఒకతను అన్నాడు. లక్కమాంబ అయితే లక్కీ అని చెప్పేదాన్ని కానీ లిపి అని ఎందుకో చెప్తాను అని ప్రశ్నించాను. ప్రతి ఒక్కరూ ముందు వెనక ఏం లేదా, పూర్తి పేరేంటి అని అడగడంతో లిపి మల్లాది అని పరిచయం చేసుకోవడం అలవాటైంది. అసలే ముద్దుగా ఉన్న పేరుని ఇంకా ముద్దుగా లిప్స్ అని, లిపిక్స్ అని, పై అని మొదలగు పేర్లతో పిలుస్తారు. చిన్నతనంలో నన్ను ఆట పట్టించడానికి చీ లిపి అని, లిపిని తిరగేస్తే పిల్లి మియావ్ అన్నప్పుడు నేను నిజంగా ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా నాన్న రైటర్ అన్న సంగతి నన్ను ఎప్పుడూ కలవని వారికి కూడా తెలుసు. నా ఫ్రెండ్స్తో చాలామంది, లిపియా అదేం పేరు, పెట్టినేం కాదా, తెలుగు వచ్చా, ఎక్కడమ్మాయి వంటి ప్రశ్నలు అడుగుతారట. లిపి అంటే స్క్రిప్ట్, వాళ్ళ డాడ్ రైటర్ అని నా ఫ్రెండ్స్ జవాబిస్తుంటారట. మా నాన్న రైటర్ అనగానే నా పేరు గురించి ప్రశ్నలు ఆగిపోతాయి. చాలామంది దివ్యలు, ప్రియాంకలు, రమ్యాలు, అనూషాలు, మౌనికలు ఉండడంతో ఉన్న ఒక్క లిపిని ఈరోజుకి నా చిన్ననాటి క్లాస్మేట్స్ గుర్తుపడతారు. నా ముఖం తెలియకపోయినా నా పేరు వల్ల నేను చాలామందికి తెలుసు. అలా ఏం సాధించకపోయినా నా పేరుతో పేరు తెచ్చుకున్నాను. ఎంత సింపుల్ పేరైనా ఖూని చేయొచ్చు అని నిరూపించడానికి మా ఆఫీస్లో ఒక మేనేజర్ నన్ను లిప్పే అని సాగదీసి పిలిచినప్పుడల్లా మా నాన్న వింటే ఏమనుకుంటారో అని ఆలోచిస్తాను. ఒకసారి ఎయిర్పోర్ట్లో నా పేరుని లీపాయ్ అని, ఎవరూ స్పందించకపోవడంతో లైపాయ్ అని పిలిచారు. ఇంకాసేపు ఆగితే ఇంకా ఎలా పిలుస్తారో అని ఇట్స్ లిపి అని వారిని సరిచేశాను. చిన్న పేరుకే ఎన్ని కథలుంటే పెద్ద పేర్లకి ఇంకెన్నుంటాయో. అప్లికేషన్ ఫామ్స్లో స్పెల్లింగ్ మిస్టేక్స్, వాటిని సరిచేయడానికి మరిన్ని కరెక్షన్ ఫామ్స్. 4 అక్షరాల పేరు కన్నా 20 అక్షరాల పేరులో ఎక్కువ తప్పులు జరుగుతాయి.
మా నాన్న ఇలాంటివి జరుగుతాయని రెండు జతల ఫామ్స్ తీసుకొస్తుంటారు, ఒక దాంట్లో తప్పు రాస్తే ఇంకోటి అందుబాటులో ఉండడానికి. ఒకసారి మా నాన్న అమెరికా వెళ్ళినప్పుడు తన పేరులో టీని పీ అనుకుని మూర్తిని మర్ఫీకి మార్చారు. అప్పటికి కంప్యూటర్లు రాలేదు. అలా మా నాన్నకున్న పేర్ల లిస్ట్లో మర్ఫీ చేరింది. పరీక్షల్లో ఆన్సర్ షీట్స్పై పేరు రాయడానికే 10 నిమిషాలు, ఒక పూర్తి లైన్ పట్టేవట. కొన్ని అఫీషియల్ పేపర్లపై మా నాన్న పేరు ఇరికించాల్సి వచ్చేది. మెక్సికోకి వెళ్ళినప్పుడు అందరూ మా అమ్మని పద్మాహ మయాడి అని పిలిచారు. అలాగే చైనాలో మా అమ్మ పేరు పద్మహ. పెద్ద పేరు కష్టాలు తెలియకపోయినా అవే ఆలోచన భావాలు కల ఊహ ఫిబ్రవరి 2016లో జన్మించిన తన కూతురికి నీసా అని 2 అక్షరాల ఒత్తులు లేని పేరు పెట్టింది. యథావిధిగా నీసాని కూడా చిన్నది చేసి నీస్ అని పిలుస్తుంటుంది. మా అమ్మ సీసాయిలాగా నీసాయి అని పిలుస్తుంది. మా నాన్న చిన్నప్పుడు మమ్మల్ని పిలిచినట్టే పిల్లదానా అంటారు. నాన్న రైటర్ కాబట్టి మీ పేర్లు కావ్య ఊహాలిపి అయ్యాయి. అదే నాన్న వంటవాడు అయి ఉంటే మీ పేర్లు పిండి మిరియం కందాబచ్చలి చామదుంప అయ్యేవి అని మా అమ్మ ఒకరోజు నవ్వింది. మా నాన్న రాసిన నవలలు అందరికీ తెలిసినవే. ఎన్ని నవలలు రాశారు, ఎన్ని ట్రావెలాగ్స్ రాశారు, ఎన్ని కథల పుస్తకాలు రాశారు, ఎన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు రాశారు మొదలగు విషయాలు ఎవరైనా లెక్క పెట్టగలరు. కానీ మా నాన్న ఈనాడు, సండే సప్లిమెంటరీ, విపుల, చతుర వంటి మ్యాగజైన్స్లో మా అమ్మకి కూడా తెలియకుండా కొన్ని కథలు ప్రచురించారు. ఆ కథలను చదివి శైలిని కనిపెట్టి ఇవాళ్ళ వార్తల్లో రాసిన రాజ్ మీరే కదా అని అడిగిందట. మా నాన్న ఎలా కనిపెట్టావు అంటే మీ శైలి అని నవ్విందట. అలా మా నాన్న ఎన్నో పెన్ నేమ్స్ వాడారు. వాటిలో కొన్ని కిష్టప్ప, పృథ్వీరాజ్, రేవతి, రాజు, సంయుక్త, సత్యాదేవి, ఆశ్లేష, ఎం, రాణి, వెంకట్. ప్రతి వారం కథలన్నీ చదివి వాటిల్లో మా నాన్నది కనిపెట్టడం మా అమ్మకి చాలా ఇష్టం. నాన్న చెప్పకుండా నేనే కనిపెట్టేసా తెలుసా అని గర్వంగా చెప్తుంటుంది. నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ మౌనికకి ఆ పేరుని మా నాన్న రాసిన ఒక నువ్వు ఒక నేను చదివి పెట్టామని వాళ్ళ అమ్మ చెప్పింది. అలాగే ఊహకి 7వ తరగతిలో పరిచయమైన మధులిక నా పేరుని మీ నాన్న రాసిన ధర్మయుద్ధంలో నుంచి పెట్టారు అని చెప్పింది. మా అమ్మ ఫ్రెండ్ లావణ్య వాళ్ళ కూతురికి శ్రవంతి అని మా నాన్న నవల పేరు పెట్టారట. అలా మిస్టర్ వీలోని దీపిక, ఎయిర్ హోస్టెస్లోని మేఘన మొదలగు పేర్లని పెట్టుకున్నారు. ఇవి విన్నప్పుడు ఆ నవలలో క్యారెక్టర్కి ఆ అమ్మాయికి ఏమైనా పోలికలు ఉండి ఉంటాయా, అసలు ఆ అమ్మాయికి నవల చదివి అంతగా ఏం నచ్చిందో తెలుసుకోవాలనే కుతూహలం ఉందా అనే ప్రశ్న నాకు కలుగుతుంది. బహుశా నా పేరు పృథ్వీరాజ్ అయి ఉంటే నేను ఆ నార్త్ ఇండియన్ రాజు కథని పూర్తిగా తెలుసుకుని ఆయనలో ఉన్న మంచి గుణాలని, ఆయన చేసిన మంచి కార్యాలని, మా నాన్నకి నచ్చిన అంశాలని తెలుసుకుని నేను అదే విధంగా ఉండేదాన్ని లేక ఉండేవాడిని. డాక్టర్ షిండే తన కూతురికి మేఘమాల అని మా నాన్న నవలలోని పేరు పెట్టారట. అలానే ఊహా పేరు బాగా నచ్చి ఈవివి సత్యనారాయణ హీరోయిన్కి అదే పేరు పెట్టారు. ఊహా పేరు చాలా బాగుందండి, భలే పెట్టారు అని మా నాన్నతో చాలాసార్లు అన్నారట. మా చుట్టాలు, తన స్నేహితులు ఏదో సినిమాలో క్లైమాక్స్ చూసి ఊహమ్మ వద్దమ్మా, అంత పని చేయకమ్మా, ఊహమ్మ అని బాగా ఆట పట్టించేవారు. మా నాన్న రాసుకుంటూ లిపి ఒక ఫ్రెండ్ పేరు చెప్పమ్మా, లేదా లిపి ఒక ఎనిమి పేరు చెప్పమ్మా అని అడిగేవారు. తను రాసిన నవలల్లో నా ఫ్రెండ్స్ పేర్లని హీరో హీరోయిన్లకి, నా ఎనిమీస్ పేర్లని విలన్కి వాడతారు. అలా పెట్టిన పేర్లలో ఒకటి ఎవరికీ చెప్పకాలో హీరో కాశ్యప్, వైకుంఠ యాత్రలో హీరోయిన్ అద్రీజా. వాళ్ళిద్దరూ ఈ రోజుకి నాకు మంచి స్నేహితులే. సద్దమ్మ ఆంటీ ఇంటి కథలో సద్దమ్మ ఆంటీని సజెస్ట్ చేసింది ఊహ. ఆస్ట్రోనమీపై ఇష్టంతో ఒకరోజు నాకు అంతరిక్ష అని పేరెందుకు పెట్టలేదు అని అడిగాను. అప్పుడు అందరూ నిన్ను రిక్షా రిక్షా అని పిలిచేవారు అని మా అమ్మ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత మా నాన్న రాసిన ఓ కథలో ఆ పేరుని వాడారు. 3వ తరగతిలో ఉన్న కూతురిని పేర్లు అడిగి వాడడం, మేము ఇచ్చిన సజెషన్స్ ఫాలో అవ్వడం,
ఫేమస్ రైటర్ అనే అహం లేకుండా పిల్లల అభిప్రాయాలు తెలుసుకోవడం మా నాన్నలో ఉన్న గొప్ప క్వాలిటీ. ఎంతమంది తన నవలలు చదివి ఇన్స్పైర్ అయ్యామని చెప్పినా మా నాన్నతో మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పినా చాలా వినయంగా ఉండే మనస్తత్వం గల వ్యక్తి. మీ ముగ్గురం ఏ విషయంలోనూ బడాయి పోకుండా డౌన్ టు ఎర్త్ ఉండడానికి కారణం మా నాన్న. ఎంత ప్రమోషన్ వచ్చినా, ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చినా, ఏ గొప్ప వ్యక్తిని కలిసినా దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా సింప్లిసిటీని మెయింటైన్ చేయడం మా నాన్నని చూసే నేర్చుకున్నాం. ఎప్పుడైనా నేను గీత దాటినా నన్ను నొప్పించకుండా నవ్వుతూ సరిచేయడం మా అమ్మకి చాతనైనట్టే కావ్య ఊహకి కూడా చాతవుతుంది. మా నాన్న మాత్రం నేను ఎంత బడాయిపోయినా నవ్వుతూ వింటారు.